మనకేదో బూత్లా అనిపిస్తుంది కానీ బట్ దాని పేరు అదే ముండా పహాడ్. హలో ఈపీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్. ఒకవేళ మీరు నా ఛానల్లో వీడియోస్ చూడనట్లయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి, అడిక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పాత సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్, మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రీసెంట్లీ అయితే మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్ నన్ను సపోర్ట్ చేస్తూ. అండ్ ఛానల్ గ్రోత్ కూడా బాగుంది వెరీ రీసెంట్లీ, సో అందుకు మీ అందరికీ థ్యాంక్స్. విషయానికి వస్తే బెంగళూరులో వెన్స్డే నుంచి మళ్ళీ తిరగచ్చు, లాక్డౌన్ ఎత్తేస్తున్నారు కాబట్టి మేము రైడ్కి వెళ్దామనేసి అనుకున్నాము ఈ సాటర్డే. బట్ అది కుదిరేటట్టు లేదు, నేను ఒక 1 వీక్ టు 10 డేస్ దాకా బైక్ సూపర్ బైక్ నడపకపోవచ్చు. సో అది ఎగ్జాక్ట్ రీజన్ ఏంది అనేది నేను మీకు రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలే లాక్డౌన్లో చాలా రోజుల నుంచి లేదా చాలా మంత్స్ నుంచి చెప్పాలంటే ఎన్నో మంత్స్ నుంచి బయటికి ట్రావెల్ చేయకుండా ఉన్నామంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ నేను బైక్ తీయలేని పరిస్థితి. సో కొంచెము ఏందిరా స్వామి ఇట్లయిపోయింది మళ్ళీ అనుకునేసి నేను పాతవి ఒక ట్రావెల్ వీడియోస్ అవన్నీ చూసుకుంటా ఉన్నాను నేను పోయినట్టువి. సో అలా నాకు కొంచెం బయటపడింది ఏంటంటే నేను అండమాన్ అండ్ నికోబార్ పోయిన ట్రిప్ది ఆ వీడియోస్ చెక్ చేసినాను నేను. నా అండమాన్ అండ్ నికోబార్ స్టోరీ ఇప్పుడు మీకు చెప్దామనేసి అనిపించింది. సో ఇంకా లేట్ ఎందుకు, నా అండమాన్ అండ్ నికోబార్ వీడియోస్ అన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను సిరీస్. సో మీకు ప్రతి డీటెయిల్స్ చెప్తాను, అంటే ఫ్లైట్, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్స్ లేదా షిప్స్ ఎట్లా బుక్ చేసుకోవాలా అండ్ ఏ ప్లేసెస్ తిరగాల, ఎన్ని డేస్ ఉండాలి, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈ టూర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు చెప్పాలా. ఎందుకంటే మా చెల్లి ఒకరోజు నాకు కాల్ చేసి నాకు ఒక 5 డేస్ దాకా లీవ్ ఉంది, నువ్వు కూడా కుదిరితే లీవ్ పెట్టుకో, మనం ఎక్కడికైనా పోదామనేసి అడిగింది. నాకేమో పోవాలనుకున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మా చెల్లికి కొంచెం హింట్స్ లాగా ఇచ్చినాను అవి ఇవి అనేసి, బట్ మా చెల్లి మాత్రం అండమాన్ అండ్ నికోబార్ ఫిక్స్ అయిపోయి అంటే డిసైడ్ అయిపోయింది నేను చెప్పిన ప్లేసెస్లో, లేదు అక్కడికే పోదామనేసి డిసైడ్ అయింది. నాకేమో అండమాన్ అండ్ నికోబార్లో కొంచెం ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్, బట్ తనేమో లేదు ఇప్పటికైతే వెళ్ళిపోదాము అండమాన్కే ఫిక్స్ అయిపోయినాను అనేసి ఫిక్స్ అయిపోయినాము మేము. యాక్చువల్గా ఓవరాల్ 5 డేస్ ట్రిప్లో మేము పోర్ట్ బ్లెయిర్లో 2 డేస్ ఉన్నాము అండ్ 3 డేస్ మాత్రం హావ్లాక్ ఐలాండ్ అండ్ నీల్ ఐలాండ్ అనేసి ఆ ఐలాండ్స్లో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో మాత్రం మేము వన్స్ పోర్ట్ బ్లెయిర్లో దిగిన తర్వాత పోర్ట్ బ్లెయిర్లో ఏం చేసాము ఒక 24 అవర్స్ అనేది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేనేమో బెంగళూరు నుంచి స్టార్ట్ అయినాను పోర్ట్ బ్లెయిర్కి, మా చెల్లెమో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది ఫ్లైట్లో. సో మేమిద్దరము అక్కడికి ఒకే టైంలో రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాము. అరౌండ్ మధ్యాహ్నం అయింది మేమిద్దరం రీచ్ అయ్యే టైంకి. సో ఆ రోజు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు మేము పోర్ట్ బ్లెయిర్లోనే ఉన్నాము. ఈ 24 అవర్స్లో మేము ఏం చేసినాం అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఏంటంటే మేము పోర్ట్ బ్లెయిర్ ఫైన్, ఎందుకంటే ఫ్లైట్ అక్కడికే ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళినాము. అండ్ మాకు ఆ 5 డేస్లో ఖచ్చితంగా చూడాలనుకున్న ప్లేసెస్ హావ్లాక్ ఐలాండ్ అండ్ నీల్ ఐలాండ్ కాబట్టి మేము ముందుగానే బుక్ చేసుకోలేదు, ఈ షిప్ టికెట్స్ కానీ ఇవన్నీ బోట్స్ టికెట్స్ బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోవడం స్టార్ట్ చేసినాం ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంది అనేది, ఎందుకంటే తక్కువ టైం ఉన్నింది కాబట్టి. ఫ్లైట్స్ కూడా మేము జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ ఎప్పుడో బుక్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు అనుకోని జరిగిన ట్రిప్ కాబట్టి. అండ్ నాకేమో ఆల్మోస్ట్ ఒక 10 to 12,000 దాకా అయినింది ఫ్లైట్కి బెంగళూరు నుంచి, ఎందుకంటే బెంగళూరు నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా లేదా బెంగళూరులో ఉండాలన్నా కూడా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సో బట్ మా చెల్లికి మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చినందుకు తనకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 కేలో అయిపోయింది, దాదాపు ఒక 3 కే దాకా తనకు మిగిలింది ఫ్లైట్ హైదరాబాద్ నుంచి పోవడం వల్ల. ఒకవేళ మేము ముందే బుక్ చేసుకున్నట్లయితే ఇంకా తక్కువ కూడా అయ్యిండేది, కానీ మేము చెప్పినాను కదా జస్ట్ 5 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాము. అండ్ వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక నేను ఇంకా మొత్తం చూస్తూనే ఉన్నాను బయట, అంటే ఆ రూట్లో పోవడం నేను ఫ్లైట్ ఫస్ట్ టైము. సో చూసి చెక్ చేస్తూ ఉన్నాను అండ్ మధ్య మధ్యలో ఒక పెద్ద కొండలు అండ్ కంప్లీట్ రివర్ మొత్తం కనిపిస్తూ ఒక వ్యూ ఉన్నింది, అది ఎక్కడో నాకు తెలియదు. ఒకవేళ మీకేమన్నా అర్థమైనట్లయితే తెలిసినట్లయితే, ఒకవేళ మీరు ఇండియా మ్యాప్లో ఎక్కడ రివర్స్ ఎట్లు ఫ్లో అవుతాయి, ఏ స్టేట్లో ఎట్లు ఫ్లో అవుతాయి మీకు ఐడియా ఉన్నట్లయితే మీరు మేబీ గెస్ చేయొచ్చేమో, బట్ చాలా డిస్టెన్స్ ఆ రివర్ అయితే కనిపిస్తూనే ఉన్నింది. అండ్ మీరు ఇండియా మ్యాప్ చూసినట్లయితే మీకు తెలిసి ఉంటుంది కదా ఇటు సైడ్ కోస్టల్ అంతా మన పైన వైజాగ్ ఈ సైడ్ నుంచి మొత్తం కింద చెన్నై వరకు. నేనేంటంటే ఆల్మోస్ట్ చెన్నై రీచ్ అయినట్టున్నాను. సో నాకు క్లియర్గా బార్డర్ తెలుస్తుంది, అంటే ఇండియా మ్యాప్లో ఓకే ఇది మేబీ తమిళనాడు పోర్షన్ అన్నట్లు అట్లా నీట్గా తెలుస్తూ కనపడతా ఉంది, అది కూడా నేను షూట్ చేసినాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. దాని తర్వాత వన్స్ అండమాన్ అండ్ నికోబార్ ఎంటర్ అవుతానే ఇంకా ఆల్మోస్ట్ పోర్ట్ బ్లెయిర్కి రీచ్ అవుతున్నామనగానే చూసి స్టన్ అయినా అసలు, ఎందుకంటే గ్రీనరీ ఆ మాత్రం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి నేను.
ఏంది మన నల్లమల్ల అడవులు లేదంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నట్లుంది, ఆ రేంజ్లో ఉంది గ్రీనరీ. అసలు నేను గ్రీనరీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, నేను ఆల్రెడీ అప్పటికి వెళ్ళిన ఐలాండ్స్ వచ్చేసి మాల్దీవ్స్ వెళ్ళినాను. మాల్దీవ్స్ ఏంటంటే ఫుల్ బ్లూ వాటరు అండ్ వైట్ శాండ్ అండ్ కొండలు గుట్టలు ఇట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. అండ్ గ్రీనరీ కూడా ఏంటంటే ఆ జస్ట్ ఐలాండ్లో ఏమన్నా గ్రీనరీ ఉంటే ఉన్నట్లు అంతేగాని, బట్ మామూలుగా అయితే గ్రీనరీ లేదు. సో నేను ఇది కూడా అట్లే ఎక్స్పెక్ట్ చేసిన, ఇక్కడ కూడా గ్రీనరీ ఏమి ఉండకపోవచ్చు అనేసి. బట్ చూసి స్టన్ అయిపోయినా, అసలు ఫుల్ దట్టమైన అడవుల్లో ఉన్నింది. బోర్డర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఫ్లైట్లో వెనకల నుంచి కొంతమంది జైల్ జైల్ అనేసి అరుస్తూ ఉన్నారు. అది జైలో కాదో నాకు కరెక్ట్గా తెలియదు, బట్ మన చాలా సినిమాలలో చూసి ఉంటాం, కాలాపాని ఇట్లాంటి ఇంకా చాలా మూవీస్లో చూసినాము. పోర్ట్ బ్లేర్లో ఉండే ఆ జైల్కి అది ఒక సపరేట్ హిస్టరీ ఉంది, నేను ఆ జైల్కి కూడా వెళ్ళాను, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ కరెక్ట్ పోర్ట్ బ్లేర్ ఎంటర్ అయ్యే ముందు చాలా ఉన్నాయి నా సోలార్ ప్యానల్స్, అవి దేనికోసం, అది ఏదైనా ఇండస్ట్రీ లాగా ఉందా లేకుంటే ఏందనేది నాకు తెలియదు, బట్ అది కూడా రికార్డ్ చేసినాను, అది చూడొచ్చు మీరు. అండ్ ఏంటంటే పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి ఇల్లులు చాలా దగ్గర ఉన్నాయి. జనరల్గా మన ఎయిర్పోర్ట్స్ నుంచి మామూలు రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా దూరం ఉంటాయి కదా, బట్ అక్కడ అట్టలేదు సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్కి రెసిడెన్షియల్ ఏరియా చాలా దగ్గర ఉండింది, చూసినట్లయితే అసలు చాలా క్లోజ్ బై ఉన్నాయి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు, ఏదో ఇంట్లో పైన నుంచి పోతా ఉన్నట్టు అట్లా సూపర్ అనిపించింది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ వన్స్ పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అవ్వగానే ట్యాక్సీ పట్టుకొని ఇంకా రూమ్కి వెళ్ళినాం కదా. అండ్ రూమ్కి వెళ్ళే దారిలోనే మ్యాక్సిమం అన్ని విషయాలు కనుక్కుంటా ఉన్నాము, అంటే ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎట్లా చేయాలి, టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏ ప్లేస్కి ఎంత టైం పడుతుంది ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఓయో రూమ్ బుక్ చేసుకున్నాము అండ్ ఓయోకి వెళ్ళినాము. వెళ్ళేసి ఎక్కువ టైం లేకోకుండా జస్ట్ ఫ్రెషప్ అయ్యి అండ్ రెడీ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డెస్టినేషన్ ఆ రోజు, ఎందుకంటే టైం తక్కువ ఉన్నింది కదా, అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. సో మధ్యాహ్నం అయిన తర్వాత ఇంకా మేము ఒక 3-4 అవర్సే ఉంటుంది కాబట్టి టైము ఎక్కడికైనా తిరగాలన్నా. సో వెంటనే వెళ్ళిపోయినాం అదే క్యాబ్ పట్టుకొని. అండ్ నెక్స్ట్ డే కూడా అతన్నే మాట్లాడుకున్నాం, బాగా నీట్గా చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండ్ హెల్ప్ఫుల్గా ఉన్నాడు అనేసి. వండూర్ బీచ్ జాని కే లియే వండూర్ జాలీ బీచ్ జాని కే లియే ఆప్కా 1500 జాలీ బాయ్ హా సుబహ మార్నింగ్ 6 o'clock నిక్లేగా హా ఆప్కా 3 బజే ఇదర్ రిటర్న్ ఆయేగా గాడీ ఉదరి రహేగా పోర్ట్ మే ఫెరీ మే జాకే ఆనే తక్ ఉదరి రహేగా అచ్చా ఫెరీ మే ఆయేగా తో రిటర్న్ లేక ఆయేగా బస్ ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి ముండా పహాడ్ అని. సో మనకేదో బూత్లాగా అనిపిస్తుంది కానీ, బట్ దాని పేరు అదే ముండా పహాడ్. అది పోర్ట్ బ్లేర్ నుంచి ఆల్మోస్ట్ 40-45 minutes ఏమో ఉన్నింది డిస్టెన్స్, లేదా 1 hour కూడా పట్టచ్చు, డిపెండ్స్ మనం ఎంత ఫాస్ట్ పోతున్నాము ఏమనేది. క్యాబ్ డ్రైవర్ స్లోగానే పోతూ ఉన్నాడు అండ్ ఫుల్ మళ్ళీ అడవిలల్లో పోతా ఉన్నట్టు అట్లంతా ఫీలింగ్ వచ్చింది. పోయిన తర్వాత వన్స్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత పెద్ద క్యూలు, అంటే అక్కడ టికెట్స్ తీసుకోవడానికి. అండ్ బోర్డ్స్ మీదంతా చూసినట్లయితే అక్కడ క్రోకడైల్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అనేసి అవన్నీ రాస్తూ ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అంటే నేను ఇనిషియల్లీ నమ్మలేదు క్రోకడైల్స్ ఏంది ఇక్కడ సముద్రాలలో ఉండడం ఏందని, బట్ అది నిజమే. మీరు కూడా ఒకవేళ పోయినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ముండా పహాడ్లో మెయిన్ ఏంటంటే అక్కడ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి, ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కొంచెము బ్యాక్ వాటర్ లాగా అట్లంతా ఉండింది. సో అక్కడ కాసేపు తిరిగేసిన తర్వాత అక్కడనే సన్సెట్ కూడా అక్కడే చూసుకుందామనేసి డిసైడ్ అయినాము, ఇంకెక్కడికి వెళ్ళలేము కాబట్టి. సన్సెట్ బీభత్సంగా ఉండింది, అద్భుతంగా ఉండింది ఫ్రెండ్స్, నిజంగా నేనైతే నమ్మలేకపోయినా, చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఆ వాటరు, కొండలు బ్యాక్డ్రాపు, అండ్ అది బీచ్ అయినప్పటికీ కూడా అసలు అలలే రావు అది, అది కొండ అవతల సైడ్ నుంచి అట్లా రావడం పట్ల అంటే బ్యాక్ వాటర్ లాగా అయిపోయింది అదంతా. సో ప్రాపర్ సముద్రం ఉన్నట్లు ఉండదు అది, సో అసలు అలలే ఉండవు. అండ్ ఆ కొండల బ్యాక్డ్రాప్లో సన్సెట్ అవుతుంటే అక్కడే చూస్తూ దాదాపు ఒక 1 hour దాకా ఉండిపోయినాము, ఎక్సలెంట్ ఉన్నింది అసలు సన్సెట్. అండ్ ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, అండమాన్లో మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ
ప్రతిరోజు ఏదో ఒక మంచి ప్లేస్ సూపర్ ఉండే ప్లేసెస్ అన్నీ మీకు నీట్గా చూపిస్తాను నేను. అండ్ అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిగతా విషయాలన్నీ నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ముందు ఫస్ట్ నేను ఇక్కడ తీసిన వీడియోని అది చూడండి. అది చూసిన తర్వాత మిగిలింది మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో ముండాపహాడ్లో మేము అట్లా తిరిగేసి నేను మా చెల్లి ఇట్లంతా తిరిగి సన్సెట్ చూసుకొని అదంతా అయిన తర్వాత నైట్ డిన్నర్కి అనేసి మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. అప్పటికే ఫుల్ ఆకలేసి మధ్యాహ్నం కూడా స్కిప్ చేసినాం మీల్స్, అంటే తినలేదు, ఇంకా టైం అయిపోతుంది తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ తినేకెళ్తే ఒక 1 అవర్ అయినా పడుతుంది అనేసి. సో తినేకైతే వెళ్ళలేదు కాబట్టి నైట్ ఫుల్ ఆకలి అయితే అవునండి. మంచి రెస్టారెంట్ చూసుకొని పోయినాము రివ్యూస్ అవన్నీ, కానీ అక్కడ మా చెల్లి ఏమో క్రాబ్ అవన్నీ చూసి తిందామనేసి అని అంటే నాకు ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి నేను రిస్క్ చేయదలుచుకోలేదు. అండ్ తెలిసినేటివే అంటే మనకు చికెన్ ప్రాన్స్ అవన్నీ ఉంటే తింటే ఏదో తిన్నామనే ఫీలింగ్ అయినా ఉంటుంది కాబట్టి నేను అవే ఆర్డర్ పెట్టినాను. తినేసాక ఇంకా రూమ్కి బయలుదేరి బాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్ళామనేది రేపు చెప్తాను. నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ దాకా పట్టినట్లు గుర్తు నేను ఇక్కడ బెంగళూరు నుంచి నేను అండమాన్ రీచ్ అయ్యాకి. మీరు యావరేజ్గా చూసుకుంటే మేబీ 1.5 to 2 అవర్స్ పట్టచ్చు. హైదరాబాద్ నుంచి ఇంకొంచెం దగ్గరే ఉన్నింది, మరి అంతసేపు కూడా పట్టలేదు. నెక్స్ట్ బోట్స్లలో కూడా మనము హావ్లాక్ ఐలాండ్కి లేదంటే నీల్ ఐలాండ్కి ఇవన్నీ వెళ్ళేటివి కూడా మీకు జస్ట్ ఒక 1 అవర్, 1.5 అవర్ లేదా 1/2 అవర్లో కూడా వెళ్ళిపోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఏ కైండ్ ఆఫ్ బోట్స్ చూస్ చేసుకున్నారు అనేది. సో అది కూడా మీకు ఆ పర్టికులర్ ఎపిసోడ్లో మీకు ఇంకొంచెం డీటెయిల్స్గా చెప్తాను నేను. మేమైతే క్యాబ్ తీసుకున్నాం కానీ మాకు ఎక్కువ టైం లేక అండ్ ఓన్లీ 24 అవర్సే ఉంటున్నాం కాబట్టి అక్కడ. లేదంటే మీరు బైక్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు రెంట్కి పోర్ట్ బ్లేర్లో, అండ్ ఈచ్ బైక్ 500 రూపీస్ అవుతుంది పర్ డే. పర్ డే అంటే మీరు ఈరోజు ఈవినింగ్ తీసుకొని రేపు ఈవినింగ్ వరకు అట్లా ఇవ్వట్లేదు అక్కడ, ఆ రోజు మార్నింగ్ నుంచి ఆ రోజు నైట్ వరకు అన్నట్లు అట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు వాళ్ళు. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అండ్ ఆ టైమింగ్స్ అవన్నీ ముందుగానే కనుక్కొని. ఒకవేళ మీరు పోర్ట్ బ్లేర్లో స్టే చేసి అండ్ అక్కడ బైక్లో తిరగాలి అనుకుంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ 1200 మే 8 గ్రామ్ 8 రోజు 8 కాఫీ.